फ्रेंड्स अंदर की नमस्कार, ना पेर रामु। इप्पुडु नेनु फिशिंग हार्बर अंटे मा फादर 25 डेस् तर्वात फिशिंग चेसुकोनि वच्चारु। सो वाळ्ळु एं चेपलु तेच्चारु एंटनेदि प्रतिदिन नेनु एक्स्प्लेन चेयबोतुन्नानु। सो फ्रेंड्स ई वीडियो अयिते चाला इंट्रेस्टिंग गा उंटुंदि, चाला बागुंटुंदि कूडा, स्किप चेयकुंडा चूडंडि। ప్రెజెంట్ ఇప్పుడు సముద్రంలో పట్టిన చేపలను ఎక్కడ ఎలా స్టోర్ చేస్తారో మీకు నేను చూపిస్తాను। వీటిని ఫిష్ హోల్స్ అని అంటారు। సో ఇవైతే చాలా లోతుగా ఉంటాయి, ఇవి సుమారు 6 అడుగుల నుండి 8 అడుగుల వరకు ఉంటాయి। ఇవి ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి। ఈ ఫిష్ హోల్స్ వీటన్నింటిలోనూ వేటకి వెళ్ళేటప్పుడు ఐస్ అయితే నింపుకుంటారు। సుమారు ఎంత ఐస్ అంటే 15 టన్నుల నుంచి 21 టన్నుల వరకు దానిని ఐస్ స్టోర్ చేసుకొని పట్టుకొని తీసుకువెళ్తారు। ఇప్పుడు సముద్రంలో ఉండండిగా స్టోర్ చేసిన చేపల్ని ఒడ్డుకి వచ్చినప్పుడు అవి ఈ విధంగా తీస్తారు। ఈ చేపల్ని కొమ్ముకోనవలు అని అంటారు, ఇంగ్లీష్లో బ్లూ మెర్లిన్ అని కూడా అంటారు। వీటి కోసం చాలా మైల్ దూరం ప్రయాణిస్తే కానీ ఇవి దొరకవు। సో ఇవి కావాలంటే చాలా దూరం ప్రయాణిస్తే కానీ ఇవి వీళ్ళకి చిక్కుతాయి। సో ఈ ఫిష్ హోల్ నుండి ఈ కొమ్ముకోనం చేపల్ని బయటకు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే బరువైన చేపలు కదా। సో మనిషి మీద పడితే ఇక అంతే, ఇందులో చిన్న స్థలం కాబట్టి అనుకున్న ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతాయి। మరియు ఆ చేపల రెక్కలు కూడా విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా బయటికి తీస్తారు, ఎందుకంటే చేపలు రెక్కలు పడిపోతే దానికంటూ కొంత విలువ కోల్పోతుంది। సో అందుకనేసి చేపల్ని బయటికి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బయటికి తీస్తారు। ఈ కొమ్ముకున్న చేపలకి ఫస్ట్ కొమ్ము అనేది ఉంటుంది, కొమ్ము ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లాగినప్పుడు, చేపలు లాగినప్పుడు। సో ఎందుకంటే ఈ కొమ్ము అనేది అది ఏ సందర్భంలో ఎలా ఉంటుందని చెప్పలేము, అది బ్రతుకున్నప్పుడు అయితే మాత్రం ఇంకా చాలా డేంజర్, ఎందుకంటే అది గుచ్చుకుపోతుంది। సో ఆ టైంలో కాబట్టి దాన్ని వీళ్ళు కట్ చేసేస్తారు, కట్ చేసేసి ఒడ్డుకి తెచ్చేటప్పుడు కొమ్ము లేకుండానే దీన్ని అమ్ముతారు। సో ఈ కొమ్ము కోనవాళ్ళు పడడం కోసం వీళ్ళు రాత్రి పగలు చాలా కష్టపడతారు, వీళ్ళకి నిద్ర లేకుండా కూడా కొన్ని కొన్నిసార్లు వీళ్ళు టైం ప్రకారంగా ఫుడ్ కూడా ఉండదు। సో వీళ్ళ కష్టం అనేది చాలా అనుకున్న రీతిలో ఉంటుంది। సో ఫ్రెండ్స్ చూడండి, సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు సముద్రంలో చేపను ఎలా పడతారు, పడిన చేపను ఎలా బోట్లోకి ఎక్కిస్తారు అనేది చూపిస్తాను। సో చేప పడడం కాదు కానీ బోట్లోకి ఎక్కించడం చాలా కష్టమైన పని। సో బోట్లో ఉన్న పరికరాలతో అయితే ఎక్కిస్తారు ఫ్రెండ్స్. ఈ చేప కొమ్ముకోనం వీళ్ళకి చిక్కింది, అది అప్పటికీ కూడా బ్రతికే ఉంది, వీరు అది తప్పించుకోకుండా చుట్టూ గజాలు వేసి పట్టుకున్నారు। సో అంత బరువైన చేపను బోట్లోకి లాగాలి అంటే చాలా బలం కావాలి అండ్ చాలా కష్టం కూడా। సో వీళ్ళైతే కొన్ని బోట్లో ఉన్న పరికరాల సహాయంతో వీటిని పైకి లాగుతారు। సో తాడులో అవన్నీ కట్టి కప్పి లాంటిది ఒకటి ఉంటుంది, దానిని కట్టి తాడుతో ఈజీగా సులభంగా లాగేస్తారు పైకి। అలా లాగేసిన దాన్ని మళ్ళీ తెచ్చి ఫిష్ హోల్స్లో పెట్టుకొని ఐస్ అదేసేసి మళ్ళీ ఒడ్డుకి తెస్తారు। అది సముద్రంలో వేట అంటే ఎలాగో ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా డేంజర్గా ఉంటుంది, ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలీదు, ఆ టైంకే గాలి వెదర్ మొత్తం అన్నీ ఒకేసారి మారిపోతే। సో ఎలాంటి టైంలో కూడా వీళ్ళు వచ్చిన చేపలను అయితే మాత్రం వదులుకోవడానికి అయితే ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు వచ్చేది కూడా ఆ చేపల కోసమే కాబట్టి। సో వీటిని వీళ్ళ కోసం చాలా కష్టపడతారు। ఈ విధంగా పట్టిన చేపలని వీళ్ళు ఒడ్డుకి తీసుకొచ్చి ఈ విధంగా తాడుల సహాయంతో బయటకు తీస్తారు। సో దీన్ని తీయాలంటే మీకు తెలిసిందే, చాలా బరువైన చేపలని దీనికి మినిమం కొంతమంది సపోర్ట్ ఉంటే కానీ వీటిని బయటకు తీయలేదు। సో ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే 25 రోజుల తర్వాత ఫిషింగ్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా, సో వాళ్ళు కష్టపడే కష్టాలను ప్రతిదీ కూడా నేనైతే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను। సో ఫ్రెండ్స్ 25 డేస్లో ఈ ఫిషింగ్ కొమ్ముకోన వాళ్ళని ఎలా పెడతారు ఏంటనేది ప్రతిదీ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా। సో వీడియో అయితే మీకు నచ్చుతుంది, ఈ వీడియోనే కాదు ఇంకా నేనైతే చాలా వీడియోస్ అన్నీ చేద్దామనుకుని అనుకుంటున్నాను, ప్రతిదీ కూడా కొత్త రకంగా కొత్త వెరైటీగా ఉంటుంది ఈ వీడియో, ప్రతి వీడియో కూడా। సో అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి।